పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం పరగడిచర్ల గ్రామంలో 4 రోజుల క్రితం ఈ పెన్షన్లు పంచుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం నాయకుని ఇంటి దగ్గరే అందరినీ పిలిచి ఇచ్చారు. అందులో 4 తిరస్కరించి మీరు మా వాళ్ళు కాదు వెళ్ళిపోండి అని పంపిస్తే వాళ్ళని మా సిపిఎం నాయకుడు, గ్రామ నాయకుడు, జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడైనటువంటి కామినేని రామారావు గారు వాళ్ళని పేదవాళ్ళు వాళ్ళని తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే తర్వాత అధికారులు స్పందించి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. కాబట్టి ఆ సమస్య పరిష్కారం అయింది. కానీ ఆ తర్వాత మమ్మల్ని ప్రశ్నిస్తారా ఈ ఊళ్ళో, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాం, ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వం అని చెప్పినటువంటి ఒక అధికారపూరితమైన అహంకారంతో దురహంకారంతో నిన్న వాళ్ళందరూ కట్టగట్టుకొని ఆ గ్రామ తెలుగుదేశం వాళ్ళు రామారావు గారి ఇంటి మీద లోపలికి జొరబడి ఆయన నిద్రపోతున్న లేపి బయటికి తీసుకొచ్చి కొట్టి ఆయన అడ్డం వచ్చిన వాళ్ళ తల్లిని పక్కకి తోసేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ రకమైన కక్షపూరిత రాజకీయాలు పేదల తరఫున నిలబడటం అనేది సిపిఎం యొక్క లక్ష్యం. వాళ్ళు ఏ పార్టీ ఎవరు అని కాదు, వాళ్ళకి అర్హులు కాదనుకోండి, పెన్షన్లకు అర్హత లేకపోతే రిజెక్ట్ చేయండి, అధికారులు రిజెక్ట్ చేయొచ్చు. అర్హత ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళని ఇవ్వాలి. గతంలో వైసీపీ హయాంలో తెలుగుదేశం వాళ్ళు అయినా సరే అన్యాయం జరిగితే మా దగ్గరకు వస్తే మేము చేసాం. ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ పేదలందరూ మా వాళ్ళు, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మేము వాళ్ళకి సహాయం ఉంటాం. మా పార్టీ మీద ఈ రకమైన దౌర్జన్యం చేస్తే మేము చూస్తూ ఊరుకోం, సహించం. ఇటువంటి అహంకారపూరితమైన వైఖరిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ గతంలో వైసీపీ ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళు అధికారం కోల్పోయారు. అధికార కక్షపూరిత రాజకీయాలు దురహంకారంతో అధికార మదంతో వ్యవహరిస్తే ఎవరిని ప్రజలు క్షమించరు. అందుకని ఇప్పటికైనా తెలుగుదేశం జిల్లా నాయకత్వం, ఆ గ్రామ నాయకత్వం అదుపులో ఉంచి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి నేను వాళ్ళని కోరుతున్నాను. పోలీసు యంత్రాంగం ఈరోజు ఏఎస్పీ గారిని, అడిషనల్ ఏఎస్పీ గారిని కలిశాము. ఒకటి, ఆయన ఇంట్లో దొరబడి కొట్టారు, ఇది దొమ్మి కిందకు వస్తుంది, అందుకని సెక్షన్లు మార్చి దొమ్మి కేసు పెట్టాలని కోరాము. అలాగే ఈ అరెస్టు చేయాలి, వాళ్ళ దుర్మార్గుల్ని దాడి చేసినటువంటి వాళ్ళని, ఆయనకు కూడా హాస్పిటల్ నుంచి విడుదలైన తర్వాత గ్రామంలో ఆయనకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి రక్షణ కల్పించాలని మేము పోలీసు వారిని కోరాము. ఆ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. లేని ఏళ్ళ భవిష్యత్తులో మా ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో మా పార్టీ మాకు తెలుసు, అది మేము ఆలోచిస్తాం.